బండి సంజయ్ గారు మన అధ్యక్షులు మాట్లాడిండు నిశ్శబ్దం వినవడదు కొంచెం లేట్ అయింది మధ్యలో వచ్చేటప్పుడు మన సోదరులు దారిలో వస్తుంటే ఒక బైక్ యాక్సిడెంట్ అయి పడిపోయినారు వాళ్ళిద్దరూ సో వాళ్ళని ఎక్కిచ్చి పంపవరకు కొంచెం ఆలస్యమైంది వాళ్ళకి అంబులెన్స్ రానికి లేట్ అయింది వాళ్ళకి ఒక ఆటో వచ్చి పంపించారు లేట్ అయింది సో మీరందరూ ఇక్కడ వచ్చినటువంటి అందరూ పెద్ద మంది పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు ప్రజా సంగ్రామ యాత్ర అనేది ఈ రోజు మీ కోసం చేస్తున్నటువంటి యాత్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారు ఈ యాత్ర రెండవ దశ యాత్ర ఈ రోజు 18వ రోజు మన ఊరికాడికి వచ్చింది ధనవాడ కాడికి మన ఊరికాడికి వచ్చి మీ అందరితోన కూడా మాట్లాడి మీ కష్టాలు సుఖాలు తెలుసుకొని మీకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వస్తే ఏం చేస్తామో చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చిండు మరి వారితో పాటు జాతీయ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఇంతకుముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు శాసనసభ్యులుగా ఉన్నారు ఈ రోజు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు అదే విధంగా జిల్లా అధ్యక్షులు ఉన్నారు వేదికన పెద్దలందరికీ కూడా చాలా ఆలస్యమైన ఇంతకుముందు అందరి పేర్లు చెప్పిండ్రు అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు ఆ కోయిల్ సాగర్ నీళ్ల గురించి చెప్పిండు మనకు కావాల్సింది అదే కదా కోయిల్ సాగర్ నీళ్లు ధనవాడ చెరువుకు రావాలి ధనవాడ చెరువుకు ఎవరు ఇప్పిస్తారు భారతీయ జనతా పార్టీ ఏ రేపు అధికారంలోకి వచ్చేది ఇప్పించేది భారతీయ జనతా పార్టీని ఆ విషయం చాలా గట్టిగా చెప్పినా సంజయ్ గారు మన ఊరి విషయాలన్నీ మాట్లాడిండు ఈ ఊర్లో అమ్మ అమ్మ నేను చెప్తా అడిగినాక కిందికి వచ్చి మాట్లాడతా అన్ని విషయాలను తెలుసుకుంటా మీ కష్టాలు తీర్చాను ఇంకనే వచ్చినది మీ మాటలు విన్నాను ఇంకనే వచ్చినది మీ అందరి కష్టాలు సుఖాలు తీర్చాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తేనే ఇలా ఉన్నటువంటి మన అందరి బాధలు తీర్తాయి కష్టాలు తీర్తాయి రెండు బెడ్రూమ్ల ఇండ్లు గాని మన ధనవాడకు నీళ్లు గాని నారాయణపేటకు నీళ్లు గాని ఈ ప్రాంతంలో సాగునీరు రావాలంటే భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి రావాలి అప్పుడే మన ప్రాంతం అంతా సస్య శ్యామలం అవుతుంది ఈ రోజు దూరాల నీళ్లు తీసుకుపోయి నార్లాపూర్ తీసుకుపోయి డిజైన్లు మార్చిండు మన ప్రాంతానికి మన ప్రాంతం రైతుల కడుపు కొట్టిండు కేసీఆర్ మన ప్రాంతాన్ని పూర్తిగా బతుకుదెరువు వలసలు పోయేటటువంటి బతుకులో ఇప్పటికి ఇంకా మన కష్టాలు తీరలే మనకు నీళ్లు ఇయ్యలే మరి ఇవన్నీ కూడా రావాలంటే మనకు భారతీయ జనతా పార్టీని రేపు వచ్చేటటువంటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో ధనవాడ మండలంలో మొన్న మండలంలో కూడా వీళ్ళందరూ చాలా మంచి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిపించింది ధనవాడ మండల కేంద్రంలో కూడా మూడింటికి మూడు ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీని గెలిపించింది మండలాన్ని కూడా ఎంపీపీ మన పార్టీ వాళ్ళే ఉన్నారు జడ్పీటీసీ మెంబర్ కూడా మన భారతీయ జనతా పార్టీ జడ్పీటీసీ మెంబర్నే ఈ రోజు విమలాంజీని గెలిపించినారు ఈ రోజు ఎంపీపీ మన వాళ్ళే ఎంపీటీసీలు మన వాళ్ళే ఉన్నప్పటికీ చాలా కష్టాలు ఇబ్బందులు పెట్టిండ్రు వాటి గురించి బండి సంజయ్ గారు మాట్లాడిండ్రు మీరు ఎవ్వరు కూడా ఒక ఇంచు కూడా వెనక్కి తగ్గకుండా పోరాటం చేద్దాం ఎవ్వరు కూడా భయపడేది లేదు తగ్గేది లేదు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలోని అవినీతి రాజ్యాన్ని ఈ అవినీతి పాలకుల యొక్క అవినీతి పాలనను అంతం చేయాలంటే టీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలి కేసీఆర్ ను గద్దెదించాలి ఆ గద్దెదించే శక్తి ఎవరికి కేవలం భారతీయ జనతా పార్టీకే ఉన్నది కేసీఆర్ అవినీతి పరుణ్ణి రాష్ట్రంలో మన అందరినీ దోచుకొని బీద వాళ్ళందరి జేబులు ఖాళీ చేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మన రాష్ట్ర ప్రజలను అంతా కూడా దోచుకొని అప్పుల పాలు చేసినటువంటి కేసీఆర్ ఆయన అవినీతి సామ్రాటుగా లక్షల కోట్లు ఎనికేసుకొని వందల సంవత్సరాలైన వాళ్ళ కుటుంబం బంగారు కుటుంబంగా ఉండాలనేటటువంటి విధంగా ఈరోజు కుప్ప మీద కూసున్నటువంటి కేసీఆర్ ని మన అందరి బతుకులు బాగావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ ని ఓడించాల్సిందే రెండు బెడ్రూమ్ల ఇండ్లు కావాలన్నా మన పిల్లలకు ఉచిత విద్య కావాలన్నా ఉచిత వైద్యం కావాలన్నా మన మహిళలకు రేపొద్దున పెద్ద ఎత్తున మహిళలకు లోన్లు రావాలన్నా దళితులకు ప్రతి ఒక్కరికి దళితులకు బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్యం అభివృద్ధి జరగాలంటే మన రాష్ట్రంలో కూడా ఇంతకుముందు
संजय गार डबल इंजन सरकार रावाले डबल इंजन सरकार अंटे केंद्र नरेंद्र मोदी गारी प्रभुत्वं राष्ट्रंलो भारतीय जनता पार्टी प्रभुत्वं अप्पुडे मनं करलगनटुवंटि तेलंगाण साकारमैतदि साध्यमैतदि తెలంగాణ సెంటిమెంట్ తో మనం అందర్నీ మోసం చేసి గద్దెనెక్కిన కేసీఆర్ ను గద్దె దింపుతనే తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు గాని నిరువిద్య చదువులేనటువంటి పిల్లలకు చదువు గాని అన్ని రకాలుగా మనకు న్యాయం జరగాలంటే మీరందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలికిండ్రు పెద్ద ఎత్తున ఆశీర్వదించినటువంటి ప్రజా సంగ్రామ యాత్రను ఆశీర్వదించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా భారీ విజయాన్ని ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీకి అందిస్తారని పూర్తి విశ్వాసం ఉంది మీ అందరి ఆశీర్వాదంతో భారత్ మాతాకి జై హింద్।